ప్రస్తుతం పిసిసి చీఫ్ రగడం నడుస్తుంది, మీరు ఎక్కువ టీఎస్ఆర్టీసీ అప్పుడు కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు మీ మీద ఫోకస్ ఉందని అది బాగా మీ రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీని కొంపముంచుతున్నాను సార్. దానివల్ల నాయకత్వం ఇనిషియేట్ అవుతుంది. ఏంటి, మళ్ళీ వచ్చే నాయకుడు మంచిగా ఉండాలని చెప్పి ప్రజలు, తర్వాత కార్యకర్తలు, నాయకులు, ఆయా స్థాయిల్లో ఉన్న నాయకులంతా కూడా ఇనిషియేట్ అవుతున్నారు. దానివల్ల మేలే జరుగుతున్నది. చివరికంటా వచ్చేది ఒకరికి, పిసిసి ప్రెసిడెంట్. అది ఇప్పుడా రేపా ఎల్లుండా అనే దగ్గర స్పష్టత లేదు. నాకైతే ఇప్పుడు మీరు జరుగుతున్నంత చర్చ ఢిల్లీలో లేదు. మొన్నటిదానికి మహారాష్ట్రే నడిచింది. ఇప్పుడు కూడా మిగతా అంశాల మీద దృష్టి పెడుతున్నారు. రేపు తెలంగాణ అవకాశం వచ్చినప్పుడు ఎవరిని పెట్టాలనే దగ్గర వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ వాళ్ళు ఒక మేలైన జోడీనో మేలైన వ్యక్తులను చూస్తున్నారు. అంటే పిసిసి ప్రెసిడెంట్ ఒకరు, అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఒకరు, ఇట్లా లేదు. పిసిసిని ఎట్లా పెట్టాలనే ఆలోచనతో కూడా సింగిల్గా మార్చొచ్చా, మున్సిపల్ ఎన్నికలతో మార్చాలి, ఇట్లా ఉండే ఆలోచన ఉంది. కానీ వ్యక్తులను ఇంకా అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్టుగా అనుకుంటున్నా. కానీ ఉత్తమ్ గారు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నట్టుగా అనిపిస్తున్నది నాకు. ముందు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్ పదవి వదులుకునే ప్రసక్తి ఏమైనా ఉంది అసలు? అంటే ఇప్పుడు మీకు హుజూర్నగర్లో తనిచ్చిన ఫైట్ ఏం తక్కువదేం కాదు. పద్మావతి గారు కాకపోతే అంత రిజల్ట్ కూడా వస్తుంది అనుకోను నేను. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి పనిచేసి అంత డెవలప్మెంట్ చేసిన కుటుంబానికి అంత నష్టమైందంటే ఇంకా వేరే క్యాండిడేట్ అయితే ఇంకెక్కువ నష్టపోయే అవకాశం ఉండే, అంటే ఎన్నిక తర్వాత అనుకుంటున్నప్పుడు తెలిసింది అది. వ్యక్తిగతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమి అవినీతిపరుడు కాదు, లేకపోతే సామర్థ్యం లేనివాడు కాదు. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆయన నిరంతరం అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ అట్లా కాంగ్రెస్ పార్టీ అని ఉత్తమ్ గారు కానీ చెప్పలేరు అట్లా. లేకపోతే అట్లా అంత పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేయడానికి కూడా ఏమి ప్రభుత్వాలు లేవు. కాబట్టి అది కొంత అధికారంలో లేనప్పుడు ఎన్నికలు గెలవడం, అధికారంలో ఉన్నా కూడా అంత అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. నేను చూసినా కదా, ఒకవేళ 2014 ఎన్నికల కంటే ముందు ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చి కేసీఆర్ గారు లెక్కన ఎన్నికలు చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ కాదు కదా, ఎవరు నిలబడలేరు. కొంత వాల్యూస్ కాంగ్రెస్ పార్టీ విలువ ఇస్తుంది కాబట్టి నష్టపోతుంది, అదే మళ్ళీ దానివల్లనే లాభపడుతుంది.